వెల్కమ్ బ్యాక్, దిస్ ఇస్ దీనా. ఈరోజు మనం చూడబోయే వీడియో హోమ్ మేడ్ పాప్కార్న్. ఇంట్లోనే మనం పాప్కార్న్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. ముందుగా దీనికి నేను ఒక బౌల్ ఆఫ్ పాప్కార్న్ సీడ్స్ తీసుకున్నాను, అంటే మొక్కజొన్న గింజలు. ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి, స్వీట్ కార్న్ గింజలు లాంటివి. అంటే మన ఇంట్లో చేసుకునే దాని కాకుండా మార్కెట్లో దొరికినవి పాప్కార్న్ చేసుకోవడానికి ఇలా గింజలు దొరుకుతాయి. సో దీన్ని అందరూ చేసే విధంగా కాకుండా నేను కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేశాను. దీనికి నేను కొద్దిగా ఉప్పు సాల్ట్ తీసుకున్నాను. సో కుక్కర్లో ముందుగా హై ఫ్లేమ్లో పెట్టుకొని సాల్ట్ని ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ మీకు డౌట్ రావచ్చు, సాల్ట్లో వేస్తుంటే మనకి ఆ పాప్కార్న్ అనేది ఎక్కువ ఉప్పు అయిపోతుందేమో అని. కాదండి, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు సాల్ట్ అసలు ఏమాత్రం పాప్కార్న్కి పట్టదు. మీకు ఇంకా చప్పగా అనిపిస్తుంది, ఇంకా మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మన సాల్ట్ వేడైన తర్వాత నేను బౌల్ తీసుకున్నాను, కానీ మొత్తం యాడ్ చేయలేదు, కొద్దిగానే యాడ్ చేసుకున్నాను. సో నేను సాల్ట్తో పాటు ఈవెన్గా పాప్కార్న్ సీడ్స్ని కంటిన్యూస్గా ఫ్రై చేసుకుంటూనే ఉన్నాను. మనకి ఇలా చేస్తున్నప్పుడు ఈక్వల్గా అన్నీ సమానంగా వేడవుతాయి, అంటే సమానంగా పఫీగా వస్తాయి. సో వన్స్ స్టార్ట్ అవుతుంది అది పఫ్ అవ్వడం, సో నేను కుక్కర్ విజిల్ తీసేసి మూత పెట్టేశాను. అండ్ మనం కుక్కర్ని కొంచెం షేక్ చేస్తూ ఉండాలి, ఈవెన్గా కుక్ అవ్వడానికి. అలాగే పెట్టి ఉంచేయకూడదు. అండ్ వడగట్టుకోవడానికి, అంటే సాల్ట్ని సపరేట్ చేయడానికి ఈ విధంగా నేను ఇలా బియ్యం వడపెట్టుకునేది ఉంది కదా, సో మీకు ఏది ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా తక్కువ టైంలో మనకి పాప్కార్న్ రెడీ అయిపోతుంది. చూడండి అంత క్రిస్పీగా ఉందో. అండ్ సాల్ట్ అనేది మనకి ఎక్కడా యాడ్ అవ్వదు, ఇంకా మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది వేడి మీద. సో తప్పక ట్రై చేయండి. అండ్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.